నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీలో టికెట్ వార్ నడుస్తోంది. టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తుంటే, బీ ఫామ్ తో నియోజకవర్గంలో అడుగు పెడతానంటున్నారు మరో నేత మస్తాన్ యాదవ్. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన కురుగొండ్లకు ఇంతవరకు టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేయలేదు. దాంతో కురుగొండ్లకు సీటు రాదనే ప్రచారం జోరందుకుంది. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మస్తాన్ యాదవ్ రేసులోకి రావడంతో కురుగొండ్ల ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా మస్తాన్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నారు, జనాలకు చేరువవుతున్నారు. దీనికి తోడు మస్తాన్ యాదవ్ కు టీడీపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. యాదవ్ సామాజిక వర్గం కావడంతో మస్తాన్ యాదవ్ కి టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జోరందుకుంది. వెంకటగిరిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 30,000 పైనే ఉన్నాయి. యాదవ కమ్మ ఈక్వేషన్ లో వెంకటగిరిలో టీడీపీ గెలుపు ఖాయమన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. దీనికి తోడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకు ఎక్కడా సీటు దక్కలేదు. టీడీపీ అధిష్టానం సైతం బీసీకి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉండడంతో కురుగొండ్ల రామకృష్ణకి ఇంతవరకు పార్టీ నుంచి హామీ దక్కలేదని టాక్ నడుస్తోంది. ఉదయగిరిలో ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాకర్ల సురేష్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. దీంతో వెంకటగిరిలో మస్తాన్ యాదవ్ కు ఖచ్చితంగా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రెండేళ్లుగా నియోజకవర్గంలోని నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు మస్తాన్ యాదవ్. నారా లోకేష్ పాదయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. యోగాలంలోనే మస్తాన్ యాదవ్ కు టికెట్ పై లోకేష్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో లోకేష్ హవా నడుస్తుండటంతో టీడీపీ విడుదల చేసే తదుపరి జాబితాలో మస్తాన్ యాదవ్ పేరు ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారు ఆయన సన్నిహితులు.